హాయ్ గాయ్స్, మీరందరూ ఎక్స్పెక్ట్ చేయని ఒక సినిమా గురించి ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. ఎందుకంటే రూలర్ కానీ ప్రతిరోజు పండగ సినిమా కానీ చూద్దాం అని చెప్పి నేను థియేటర్కి వెళ్ళాను. కాకపోతే స్టార్ వార్స్ ది రైజ్ ఆఫ్ స్కై వాకర్ సినిమా రిలీజ్ అవ్వడం వల్ల పిచ్చి పిచ్చిగా ఉన్న థియేటర్లన్నీ ఆ సినిమాకే ఇవ్వడం వల్ల మన తెలుగు సినిమాల ప్రీమియర్లు ఇవాళ వేయట్లేదు అనమాట. ఐఎమ్ రియల్లీ 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 సారీ, అండ్ నేను చాలా బాధగా ఫీల్ అవుతున్నాను ఆ సినిమాలు చూడడానికి వీలవ్వలేదు ఇవాళ అని. కాకపోతే ఇంకో ఫ్యూ అవర్స్లో మార్నింగ్ షోస్ పడబోతున్నాయి ఇక్కడ ఫ్రైడే, సో డెఫినెట్గా ఇంకొక ఫ్యూ అవర్స్లో నేను ఆ రెండు మూవీస్ని చూసి మీకు డెఫినెట్గా నేను రెస్పాన్స్ని తెలియజేస్తాను. అప్పుడు లోపల మరి ప్రీమియర్ షో చూసేసిన వాళ్ళందరూ ఈ వాటికి ఈసారికి మనం ప్రీమియర్ షో రూలర్ కానీ ప్రతిరోజు పండగ రెస్పాన్స్ కానీ మాట్లాడుకోలేకపోతున్నాం, అందుకని మిమ్మల్ని అందరినీ కొంచెం ఎక్స్క్యూజ్ చేయమని చెప్తూ ఇంకా స్టార్ వార్స్ రైజ్ ఆఫ్ స్కై వాకర్ గురించి కొంచెం ఫాస్ట్గా మాట్లాడేసుకుందాం. స్టార్ వార్స్ కల్ట్ ఫ్యాన్స్ అయితే మీరు, నేను వన్ ఆఫ్ ద కల్ట్ ఫ్యాన్స్ ఆఫ్ స్టార్ వార్స్. మీ కనుక స్టార్ వార్స్ అన్ని పార్ట్స్ ఇష్టమైతే మీరు, ఇఫ్ యు ఆర్ కనెక్టెడ్ టు ద స్టోరీ లైన్, ఇఫ్ యు ఆర్ కనెక్టెడ్ టు ద క్యారెక్టర్స్, అండ్ మీరు కనుక ది ఫోర్స్ అవేకన్స్ అండ్ లాస్ట్ జెడై సినిమాలను కనుక చూసుంటే డెఫినెట్గా ఈ మూవీ మీకు నచ్చుతుంది. యాక్చువల్గా స్టోరీ పరంగా ఈ సినిమా ప్యాటర్న్ సేమ్ ఓల్డ్ ప్యాటర్న్, అన్ని స్టార్ వార్స్ మూవీస్లో ఉండే ప్యాటర్నే. రెసిస్టెన్స్ ఒక చోట హైడ్ అయి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తూ మన ఫస్ట్ ఆర్డర్ మీద ఫైట్ చేసే స్టోరీనే ఈ స్టోరీ కూడా. కాకపోతే దీంట్లో ఫస్ట్ ఆర్డర్ని తీసేసి లాస్ట్ ఆర్డర్ అని చెప్పారనమాట, ఎందుకంటే ఇది రైజ్ ఆఫ్ స్కై వాకర్ సినిమా కాబట్టి అండ్ ఎండ్ ఆఫ్ అ జనరేషన్ అని చెప్పి ఈ సినిమాని వాళ్ళు ప్రాపగాండా చేస్తున్నారు కాబట్టి. అండ్ ఈ సినిమాలో యాక్చువల్గా యాక్షన్ సీన్స్ కానీ గ్రాఫిక్స్ కానీ గత రెండు పార్ట్స్ కన్నా చాలా గ్రాండియర్గా ఉన్నాయి. లాస్ట్ టూ పార్ట్స్ మన ఫోర్స్ అవేకెన్స్ అండ్ లాస్ట్ జెడై కనుక గ్రాఫిక్స్కి కనెక్ట్ అయి ఉంటే, అండ్ మధ్యలో ఒక ఫిల్లర్ లాగా వచ్చిన రోగ్ వన్ని ఆ సినిమాని కూడా మీరు కనుక నచ్చుంటే ఈ సినిమాలో గ్రాఫిక్స్ మీకు పిచ్చ పిచ్చగా నచ్చేస్తాయి. యాక్చువల్గా ఈ మూవీలో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది మన రే డీసీ రిడ్లీ గురించి అండ్ యాడమ్ డ్రైవర్ మన కైలో రెన్ గురించి. యాక్చువల్గా వీళ్ళిద్దరికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అండ్ యాక్చువల్గా రేకి ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆ అమ్మాయి ఈ సినిమాలో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అండ్ వీళ్ళిద్దరి మధ్యలో ఉండే సీన్స్ వన్ ఆఫ్ ది హైలైట్ సీన్స్ ఆఫ్ దిస్ మూవీ అని చెప్పాలి. అండ్ ఈ మూవీలో స్టోరీ యాక్చువల్గా లాస్ట్ పార్ట్స్తో కంపేర్ చేస్తే కొంచెం ఎమోషనల్గా కొంచెం సెంటిమెంటల్గా ఉంది, అండ్ దెర్ ఆర్ నైస్ సర్ప్రైజెస్ ఇన్ బిట్వీన్, అండ్ అక్కడక్కడ మన లూక్ స్కైవాకర్ ఒక రెండు మూడు సీన్స్లో కనిపిస్తాడనమాట, అండ్ మన ప్రిన్సెస్ లియా కూడా ఒక రెండు మూడు సీన్స్లో కనిపిస్తుంది. అండ్ దెర్ ఆర్ ఫ్యూ సర్ప్రైజెస్ ఇన్ దిస్ మూవీ అండ్ స్టోరీ లైన్ కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా అటు ఇటు తిరుగుతుంది. ప్యాటర్న్స్ ఏమైనప్పటికీ ఆ ఎమోషనల్ రైడ్ డెఫినెట్గా మనకి కొంచెం కనెక్టివ్గా అనిపిస్తుంది. అండ్ లాస్ట్కి వచ్చేటప్పటికే మనందరం ఎక్స్పెక్ట్ చేసినట్టే సినిమా ఎండ్ అవుద్ది. అండ్ హూ ఈజ్ రే అనేది మనకి లాస్ట్లో ఈ సినిమాలో చెప్తారనమాట. అండ్ లాస్ట్ సీన్ యాక్చువల్గా కొంచెం సెంటిమెంటల్గా ఉంటుంది కానీ అదే టైంలో కొంచెం కామెడీగా కూడా ఉంటుంది. అది ఏంటి అనేది మీరు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ డెఫినెట్గా ఈ సినిమా చూసేటప్పుడు ఆ వింటేజ్ స్టార్ వార్స్ మ్యూజిక్ వినిపించినప్పుడల్లా మనకి ఒక కైండ్ ఆఫ్ నాస్టాలజీ ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే మనం కనుక ఫస్ట్ పార్ట్ నుంచి ఇప్పుడు వరకు స్టార్ వార్స్ అన్నింటినీ కనుక చూస్తే డెఫినెట్గా మనం ఎక్కడో తగులుతుంది అనమాట లోతుగా. అండ్ ఫస్ట్ పార్ట్ నుంచి లాస్ట్ పార్ట్ వరకు చూసిన వాళ్ళు డెఫినెట్గా కొన్ని కొన్ని సీన్స్కి కనెక్ట్ అవుతారు. ఒకవేళ కనుక మీరు స్టార్ వార్స్ పార్ట్స్ చూడకుండా ఇప్పటి వరకు స్టార్ వార్స్కి చాలా దూరంగా ఉండి అసలు స్టార్ వార్స్ అంటే ఏంటో కూడా తెలియని కైండ్ ఆఫ్ ఫ్యాన్స్ అయితే డెఫినెట్గా ఆ ముందు పార్ట్స్ అన్ని చూసి ఈ పార్ట్ చూడండి. ఎందుకంటే ఈ పార్ట్లో చాలా కనెక్షన్ పాయింట్స్, చాలా క్యారెక్టర్స్, అసలు ఆ కనెక్షన్స్ ఏంటి, వీళ్ళందరూ ఎవరు అనేది మెంటల్ ఎక్కిపోయి పిచ్చకపోద్ది అనమాట. కల్ట్ ఫ్యాన్స్కి మాత్రం డెఫినెట్గా ఈ సినిమాలో కనిపించే క్యారెక్టర్స్, వచ్చే సర్ప్రైజెస్ అండ్ చూపించే మన లైఫ్ సేవర్స్ ఇవన్నిటిని డెఫినెట్గా మనం కొంచెం కనెక్టివ్గా తీసుకొని బాగా ఎమోషనల్ అవుతాం అనమాట. సో ఒకవేళ వీకెండ్లో కనుక టైం ఉంటే మన రూలర్ అండ్ ప్రతిరోజు పండగ సినిమా కనుక చూసేసి ఉంటే మీరు ఈ సినిమాకి చూడండి, మీరు స్టార్ వార్స్ డైహార్డ్ ఫ్యాన్స్ అయితే. సో అదనమాట సంగతి. ఇంకా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను ఇంకొక ఫ్యూ అవర్స్లో ఫస్ట్ రూలర్ రెస్పాన్స్ ఇస్తాను అండ్ ఆఫ్టర్ దాట్ ప్రతిరోజు పండగ రెస్పాన్స్ ఇస్తాను. అండ్ కనుక టైం కుదిరితే డెఫినెట్గా ఐ విల్ వాచ్ దబంగ్, అండ్ హీరోకి కూడా మంచి రెస్పాన్సెస్ వస్తున్నాయి, సో ఆ రెండు సినిమాలు కూడా చూడడానికి ట్రై చేస్తాను. సో అదనమాట సంగతి. సో మీరు ఇన్స్టాగ్రామ్లో మమ్మల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఉంది. సో అదనమాట సంగతి. ఇంకా మళ్ళీ నేను మన తెలుగు సినిమాల రెస్పాన్స్తో మీ ముందుకు వస్తాను. సో అంతవరకు ఉంటాను అనమాట, ఉంటాను. Ta 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 ta